హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం సిల్క్ కోటాలో శారీస్ చూద్దామండి. సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింట్ శారీస్ వచ్చినాయి, అండ్ ఇంకొక సెమీ టాసర్లో కూడా శారీస్ వచ్చినాయండి. అండ్ ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, లో రేంజ్లో శారీస్. అండ్ క్లాత్ వైజ్ చాలా బాగున్నాయి. అండ్ నేను కట్టుకుంది కూడా సిల్క్ కోటా మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇలాగా బార్డర్ అయితే కనుక ఇట్లా లేస్ బార్డర్ వచ్చింది, అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. మిడిల్లో ఇట్లా లైన్స్ వైజ్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు డిజిటల్ ప్రింట్. అండ్ పళ్ళు కూడా సింపుల్ అండి, ఇలానే రన్నింగ్ పళ్ళు లాగా వచ్చేసింది కంటిన్యూ. అండ్ ఈ బార్డర్ కూడా ఇటుపక్క కూడా జాయిన్ చేశారు. అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది. స్టార్ట్ చేద్దామండి. అండ్ సేమ్ పీస్ అండి, నేను కట్టుకుంది సేమ్ పీస్ అయి వచ్చింది. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ చూద్దాం మనం. అండ్ బ్లౌజ్ అయితే కనుక ఇట్లా మంచి లైలాక్ పింక్ తోటి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారండి, అంతా ప్రింటెడ్ వచ్చింది. అండ్ లేస్ బార్డర్ కూడా ఇట్లా ఇచ్చారండి, లేస్ బార్డర్ హ్యాండ్స్కి. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి 2500 పడుతుంది. అండ్ లెంత్ వైజ్ కూడా 48 సెంటీమీటర్స్ దాకా ఉందండి, 48. అండ్ సో మంచి లెంత్ ఉన్న వాళ్ళు కూడా హైట్ వస్తుందండి. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ చూద్దాము. అండ్ డిజైన్ వైజ్ ఇది మళ్ళీ మారిపోయిందండి. డిజైన్ అయితే కనుక మంచి లైలాక్ పింక్ అండి, ఇది లావెండర్ పింక్. అండ్ దీనికి గ్రీన్ కలర్ లేస్ జాయిన్ చేశారు, చాలా ప్లెజెంట్గా ఉందండి శారీ. అయితే అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది, ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా ఈ బుటీస్ అంతా కూడా థ్రెడ్ వర్క్ బుటీస్ అండి, థ్రెడ్ వర్క్ ఇలా ఇచ్చారు. ఇదంతా డైమండ్ షేప్లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అండ్ పైన కింద లేస్ బార్డర్ ఇచ్చేసారు, జాయింట్ చేశారు. దీనికి ఇంకా పళ్ళు, సారీ బ్లౌజ్ సారీ బార్డర్ అయితే ఏం రాలేదండి. అండ్ ఇలా పళ్ళు సేమ్ కంటిన్యూషన్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి, మంచి లైట్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో సేమ్ కలర్ బార్డర్ మ్యాచింగ్కి. అండ్ ఇలాగా బ్లౌజ్ ఇచ్చారు, స్మాల్ ప్రింట్, మంచి పింక్ కలర్ ఫ్లవర్ తోటి గ్రీన్ కలర్ లీవ్స్ తోటి బ్లౌజ్ డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలాగా బార్డర్ ఇచ్చారండి. 2500 అండి. చాలా కంఫర్ట్ ఉంది శారీ, చాలా లైట్ వెయిట్ ఉంది. నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి, జస్ట్ ఐరన్ చేయించుకుంటే చాలు. ఐరన్ కూడా నాట్ నెసరీ అండి, స్టార్చ్ అవసరం లేదు, ఏం లేదు. అండ్ చాలా కంఫర్టబుల్ శారీస్ అండి ఇవన్నీ. అండ్ సేమ్ ఆ డిజైన్స్లో వేరే డిజైన్స్ ఉన్నాయి. అండ్ గ్రే కలర్ అండి, గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి డిజైన్ వైజ్ చాలా బాగుందండి, పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఎక్కువ కొంచెం శారీ అంతా పెద్ద ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ ఒక ఫ్లవరే చాలా పెద్ద ఫ్లవర్ ఇచ్చేశారు. దీనికైతే గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చింది, బార్డర్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. అండ్ ఇదంతా చెప్పాను కదండి డైమండ్ షేప్లో, అదంతా థ్రెడ్ వీవింగ్ అండి, థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళు సేమ్ రన్నింగ్ అండి. అండ్ బ్లౌజ్ ఇలాగ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి, మంచి లైట్ పేస్టల్ పింక్ వచ్చింది. ఇలా వచ్చిందండి కాంబినేషన్, అయితే బాగుందండి. కాంబినేషన్ వైజ్ బాగుంది, క్లాత్ వైజ్ బాగుంది, అండ్ ప్రైస్ వైజ్ బాగుంది. అన్ని అన్ని కంఫర్ట్ అనిపించింది. ఈ సారీ అయితే 2500 పడుతుంది. నెక్స్ట్ పీచ్ కలర్ అండి, ఈ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. పీచ్ కలర్కి మంచి స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చారు, స్కై బ్లూ సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఎంత లైట్ వెయిట్గా ఉందండి సారీ, మనకి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది పైన వేసుకుంటే. అండ్ ఇది కూడా సేమ్ డిజైన్, ఇందాక మనం చూసిన డిజైన్ గ్రే కలర్లో. అండ్ దీనికైతే కనుక దీనికి కూడా ఇలా సీ గ్రీన్ కలర్ బార్డర్ తోటి లేస్ జాయిన్ చేశారు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే మంచి సీ గ్రీనా సీ బ్లూనేనండి, సీ బ్లూనే, సీ గ్రీన్ లాగా అనిపిస్తుంది కానీ కాదు, సీ బ్లూ కాంబినేషన్ తోటి చిన్న లోటస్ లాగా ఇచ్చేసారు బ్లౌజ్కి. కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా, చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది శారీ. అండ్ కోటాస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుందండి. సింగిల్ లేయర్ మీద వేసాను, బట్ సింగిల్ లేయర్ మీద వేసినా కూడా నాకైతే ఏం పెద్ద ట్రాన్స్పరెన్సీ అనిపించలేదు. బట్ టూ లేయర్స్ అయితే కనుక అస్సలు ఏమి ట్రాన్స్పరెన్సీ ఉండదండి, ఫ్రిల్స్ పెట్టుకుంటే అస్సలు ఉండదు. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా అలానే ఉంది చూడండి, ఫ్రిల్స్ పెట్టుకుంటే అసలు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ క్లాత్ అస్సలు నలగటం కానీ ఫోల్డింగ్స్ రావటం కానీ ఉండదండి. మన శారీ ఎంతసేపు పట్టుకున్నా కూడా ఫ్రెష్ లుక్లోనే ఉంటుంది శారీ అంతా.
నెక్స్ట్ లైలాక్ పింక్ అండి, లావెండర్ అండి, లావెండర్ ఎంత బాగుందోనండి. ఇదైతే ఎగ్జాక్ట్ గా సీ గ్రీన్ అండి. ఇందాక మనం ఈ లేసుడు డౌట్ గా చెప్పాను కదా, సీ బ్లూ, అది సీ బ్లూ, ఇది సీ గ్రీన్ అండి. కలర్ చూడండి ఎంత బాగుందో. బట్ సింగిల్ కలర్స్ అండి ఇవన్నీ, అండ్ పెద్ద పెద్ద బంచెస్ తోటి వచ్చినాయి. మంచి లావెండర్ పింక్, సారీ లైలాక్, లైలాక్ పింక్ కాంబినేషన్ అండ్ పెద్ద ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది శారీ అయితే. దీనికి బార్డర్ లేస్ వచ్చి సీ గ్రీన్ కాంబినేషన్ తోటి ఇచ్చారు, అండ్ బ్లౌజ్ ఆల్సో సీ గ్రీన్ వచ్చిందండి. ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. కలర్ కాంబినేషన్ వైజ్ బాగుంది, క్లాత్ వైజ్ బాగుంది, బడ్జెట్ రేట్ వైజ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. 2500 పడుతుందండి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి, లైట్ బీచ్ కలర్ అంటాం కదా, అంటే క్రీమ్ కలర్ ఉన్నాయి, కోరా కలర్ అండి. కోరా కలర్లో లైట్ పీచ్ కలర్ మిక్సింగ్ అయినట్టుందండి, లైట్ అండి, చాలా లైట్లో. కానీ ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ఫ్లవర్ వైజ్, ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది, అండ్ సేమ్ డైమండ్ బూటీ, ఆ డైమండ్ బూటీ థ్రెడ్ వర్క్, అండ్ బార్డర్ అయితే కనుక దీనికి స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి, క్లాత్ ఫ్లెక్సిబుల్గా ఉంది, మనకి ఎత్తుకొచ్చినట్టుగానే అట్లా ఉండదు, బాడీ హగ్గింగ్ తోటి ఉంటుంది. అండ్ స్కై బ్లూ అండి, లైట్ బ్లూ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేను కట్టుకున్న శారీ ఇలాంటిదే అండి, అంటే సారీ కొంచెం డిజైన్ మారింది. ఇదంతా థ్రెడ్ లైన్స్ అండి, దగ్గరగా చూస్తే ఇదంతా థ్రెడ్ వీవింగ్ వచ్చింది, అండ్ డిజిటల్ ప్రింట్, గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి గ్రీన్కి గ్రీనే ఇచ్చారు. ఇది కూడా ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి అండి, సేమ్ అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. అండ్ లేస్ అయితే కనుక డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద పల్లు, అండ్ బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ తోటి, సారీ డార్క్ లీఫ్ గ్రీన్ తోటి ఇచ్చారండి కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుందండి, 2500 పడుతుందండి. అండ్ ఈ శారీస్ అంతవరకు ఉన్నాయండి. దీంట్లోనే నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీటస్సర్ అండి. సెమీటస్సర్ మీన్స్ పస్మినా సిల్క్ అని కూడా అనొచ్చు ఈ ఫ్యాబ్రిక్ని. అండ్ ఇది స్కాలప్ బార్డర్ వచ్చిందండి, ఇలాగా స్కాలప్ బార్డర్ వచ్చేసి. శారీ అంతా 2D షేడ్ వచ్చిందండి. శారీ అంతా పైన వచ్చి లైట్ కలరు, అండ్ కిందకు వచ్చేసరికి డార్క్ డార్క్ బ్రింజాల కలర్ ఇచ్చేసారు. ఇది కూడా క్లాత్ ఫ్లెక్సిబుల్గానే ఉందండి, ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి ఎలా ఉందంటే ప్యూర్ సిల్క్ మెటీరియల్ ఎలా ఉంటుందో అలా ఉంది, లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్, నార్మల్ వాష్ చేసుకోవచ్చండి. అండ్ దీనికి పళ్ళు ఇలాగా కలంకారీ పళ్ళు ఇచ్చారు, అండ్ ఈ పళ్ళు మీద అంతా ఇట్లాగా జరీ తోటి పిటా వర్క్ లాగే జరీ తోటి మొత్తం అవుట్లైన్ కవర్ చేశారండి. జరీ తోటి ఇట్లా పెద్ద, సారీ ఈ పళ్ళుని అంతా కవర్ చేశారు. అండ్ బ్లౌజ్ స్పెషల్ అండి, బ్లౌజ్ కూడా మంచి కలంకారీ ప్రింట్ వచ్చింది, మంచి కలంకారీ ప్రింట్ వచ్చింది. అండ్ అవుట్లైన్ మొత్తం దీనికి కూడా జరీ తోటి వర్క్ వచ్చిందండి, అవుట్లైన్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఇలాగ క్రీమ్ కలర్ ఇచ్చారండి. శారీ అంతా లైట్ అండ్ డార్క్ 2D షేడ్, అండ్ బ్లౌజ్ అయితే ఇలాగ బ్లౌజ్ పళ్ళు ఇలా కలంకారీ ప్రింట్ తోటి లైట్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి 1600 పడుతుందండి. సారీ సారీ అండి, 1500 పడుతుంది. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ వచ్చిందండి. నార్మల్ వాష్ అండి, ఫ్లెక్సిబుల్గా ఉంది క్లాత్, మనకి ఎత్తుకున్నట్టు ఉండదు, కలర్ వైజ్ కాంబినేషన్స్ బాగుంది. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉందండి. అండ్ సేమ్ స్కాల బార్డరే, 2D షేడ్ గ్రీన్ కలర్. అండ్ పళ్ళు పళ్ళులే చాలా బాగా వచ్చింది అండి, పళ్ళు బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది కాంబినేషన్ అయితే. అండ్ కలంకారీ ప్రింట్, కలంకారీ ప్రింట్కి మొత్తం అవుట్లైన్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది, థ్రెడ్ కాదండి జరీ వర్క్ వచ్చింది. ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి, ఇదంతా శారీ కూడా డిజిటల్ ప్రింటేనండి. కాకపోతే మనకి షేడింగ్ లాగా అనిపిస్తుంది, ఆ షేడింగ్ డిజైన్ కూడా డిజిటల్ ప్రింట్ తోటే చేశారు, రెడీ చేశారు. అండ్ బ్లౌజ్ అండి ఇది, బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ బ్లౌజ్ తోటి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా ఇచ్చారు కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 1500 పడుతుందండి. అండ్ నెక్స్ట్ ఇందులో
బ్రౌన్ షేడ్ అండి. లైట్ పైన కొంచెం క్రీమ్ షేడ్ లాగా అనిపిస్తుంది, కిందకి వచ్చేకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. సింపుల్ రేంజ్ అండి, కానీ శారీస్ మాత్రం ఎక్సలెంట్ లుక్ తోటి ఉన్నాయి. శారీ అంతా షేడింగ్ లాగా వచ్చిందండి, షేడింగ్ లాగా పైన నుంచి కిందకి షేడింగ్ లాగా ఇచ్చేసారు. అండ్ స్కాలప్ బోర్డర్ అండ్ పళ్ళు, పళ్ళు దీనికి కూడా క్రీమ్ కలర్ బేస్ తోటే కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చేసారు. అవుట్ లైన్ వచ్చి కలంకారీ థ్రెడ్ వీవింగ్ వచ్చింది పిటా వర్క్ లాగా. అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి, అండ్ బ్లౌజ్ ఇలా క్రీమ్ కలర్ బేస్ తోటి ఇలా బ్లౌజ్ ఇచ్చేసారండి. కాంబినేషన్ ఇలా వచ్చిందండి, 1500 అండి. నెక్స్ట్ కలర్ కొంచెం పైన వచ్చేసి పింక్ షేడ్ అండి. శారీ అంతా పైన లైట్ కిందకు వచ్చేసరికి డార్క్ వచ్చింది. ఇలా ఉందండి, ప్లెయిన్ విత్ కలంకారీ పళ్ళు, పిచ్చుబాయ్ ప్రింట్ అండి దీనికి. పళ్ళుకి క్రీమ్ కలర్ మీద మనకి లోటస్ డిజైన్ ఇచ్చి కింద ఆవుల డిజైన్ ఇచ్చారు. ఇదంతా అవుట్ లైన్ జరీతోటి థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్, బ్లౌజ్ కూడా మనకి దాదాపు 80 or 90 cm దాకా ఉందండి. అండ్ శారీ పన్నా వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా మొత్తం ప్రింటెడ్ వచ్చింది విత్ వర్క్ అండి. 1500 అండి. 1500 రేంజ్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నట్టండి ఈ శారీస్. నార్మల్ వాష్ చేసుకోవడానికి ఈజీ వాషే, లైట్ వెయిట్ ఉంది, క్లాత్ కంఫర్ట్ అనిపిస్తుందండి. ఇది కూడా గోల్డ్ షేడ్ తోటి వచ్చిందండి, లైట్ టు డార్క్ 2D షేడ్. అండ్ పళ్ళు, పళ్ళు పళ్ళు కాంబినేషన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. లైట్ కలర్ మీద పిచ్చుబాయ్ ప్రింట్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా స్కాలప్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా స్కాలప్ వచ్చేసి ఈ బోర్డర్ ఎడ్జెస్ మాత్రం శారీ కలర్ ఇచ్చేసారు, సో డార్క్ షేడ్ వచ్చింది. సో అందుకని కలర్ వైజ్ కానీ కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది. లైట్ షేడ్ అండ్ బ్లౌజ్. అండ్ ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుగుతాం అంతవరకు సార్, నమస్తే.